హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము విలేజ్కి వెళ్ళడానికి షాపింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. విలేజ్లో ఒక 10 డేస్ ఉందామని అనుకుంటున్నాము, కానీ ఎన్ని డేస్ ఉంటామో తెలియదు. నా ఛానల్ ఏదైతే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అండ్ గంట సింబల్ కూడా కొట్టడం అస్సలు మర్చిపోదు, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడైతే మా తనుశ్రీ మేము డీమార్ట్కి ఎంటర్ అయిపోయాము. కొన్ని కొన్ని తీసుకోవాల్సిన ఇంట్లో ఐటమ్స్ అవన్నీ తీసుకున్నాము. మా తను ఏమో నేనే ట్రయల్ని తీసుకెళ్తాను అని పట్టుకుంటుంది. నెక్స్ట్ అయితే మేము పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాలనుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది, పిల్లల డ్రెస్సెస్ పైకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మాకు బాసన్ల సోప్స్ కావాలని మేము తీసేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మొత్తం అంటే 365 డేస్ ఆఫర్సే పెడతా ఉంటారు కదా డీమార్ట్ వాళ్ళు, ఇప్పుడు కూడా ఆఫర్స్. అండ్ మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయామన్నమాట పిల్లల బట్టల కోసం. మేము ఎప్పుడు బట్టలు తీసుకోవాలనుకున్నాం, డీమార్ట్కే వస్తాను, ఎందుకంటే రెగ్యులర్ వేరు. నార్మల్గా మనం బయట తీసుకొని అవి ఒక రోజు 2 డేస్ అయ్యేగానే చినిగిపోతాయి. అలా కాకుండా కొంచెం డీమార్ట్లో ఒక 0.79 రూపీస్ అలా ఉంటుంది, అది చాలా నెలలు వస్తుంది అన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే పిల్లలకి మాత్రం డీమార్ట్లో తీసుకోవడం చాలా చాలా బెస్ట్. బయట స్ట్రీట్ షాపింగ్లో అమ్ముతారు కదా, అవి మాత్రం ఇంకా మీ ఎవరిష్టం వాళ్ళది తీసుకోవద్దని నేను ఎట్లా చెప్తాను. ఎవరిష్టం వాళ్ళు, ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. నాకైతే డీమార్ట్ బట్టలే వర్త్ అనిపిస్తాయి డైలీ వేర్కి. పిల్లలకి పార్టీ వేర్స్ కూడా ఉంటాయి, కాకపోతే డైలీ వేర్కి మాత్రం డీమార్ట్లో చాలా మంచిగా ఉంటాయి. క్వాలిటీ మాత్రం బాగుంటుంది, కలర్ పోవు ఎంత పిండినా, చాలా చాలా బాగుంటుంది. నేనైతే మా జెన్ని పుట్టినప్పటి నుంచి అయితే నేనైతే స్ట్రీట్లో కొన్నవి పాయింట్లు మాత్రం అస్సలు బాగోవు, ఒక్కసారికే చినిగిపోతాయి. కానీ డీమార్ట్లో కొన్నవి అయితే ఇప్పటి వరకు ఉన్నాయి తనవి, చినగకుండా కలర్ పోకుండా చాలా మంచిగా అనిపిస్తాయి. ఎప్పుడు కొన్నా నేను డీమార్ట్లోనే తీసుకుంటాను జర్నీకి. అలాగే మా అల్లునికి మా కోడలికి కూడా తీసుకుందాం. ముగ్గురికి ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా ముగ్గురికి బట్టలు తీసుకొని వెళ్తాం, ఎందుకంటే కొత్త డ్రెస్సులు వేస్తాము మేము, మాకు అలవాటు నాకు మా వదినకి. అండ్ మీరు కూడా అలానే వేస్తారా? ఎక్కడికైనా వెళ్తే కొత్త డ్రెస్సులు పిల్లలకి షాపింగ్ చేసి, మరి మేమైతే ప్రతిసారి ఎప్పుడు విలేజ్కి వెళ్ళాలనుకున్నా కూడా మేము కొత్త డ్రెస్సులు కొంటాము పిల్లలకి, ఎందుకంటే మంచిగా ఉండాలి పిల్లలు నీట్గా. వెళ్ళక వెళ్తారు కదా, మంచి నీట్గా ఉండాలి అనేసి మేమైతే కొత్త డ్రెస్సులు వేస్తాము పిల్లలకి. అండ్ ఇక అఫ్కోర్స్ ఇక్కడ కూడా వేస్తాం అనుకోండి, కాకపోతే అన్నీ చూస్తున్నాను, కాకపోతే అందులో సైజెస్ దొరకట్లేదు సరిగా. 4 to 5 ఇయర్స్ ఉన్నాయి, జర్నీ ఏమో 3 to 4 ఇయర్స్ మధ్యలో వేయాలి. 2 to 3 ఇయర్స్ వేస్తేనేమో టైట్ అయిపోతాయి, 4 to 5 తీసుకుంటే లూజ్ అయిపోతాయి. చాలా మట్టుకు దొరకట్లేదు, ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుండే. ఇక్కడ మా తను కెమెరా ఆన్లో ఉంటే తన సైడ్ తిప్పుకొని ఏమో చెప్తుంది అన్నమాట. అది వాయిస్ అయితే తీసాను, షార్ట్ వీడియోలే ఉంటే నేను తప్పకుండా పెడతాను అన్నమాట తనది. అండ్ మేము చాలా వెతికాను, బట్టల కలెక్షన్ అయితే చాలా లేదు, స్టాక్ లేదేమో మేబీ, కానీ చాలా దొరకలేదు. ఇంతకుముందు తీసుకున్నాం మా పిల్లలకి, చాలా ఉండే కలెక్షన్. అమ్ములుకున్నాను అంటే తనుష్కున్న మా పాప తీసుకున్నాం, చాలా మంచిగా ఉంటుండే టీషర్ట్స్ అండ్ ప్యాంట్లు. బట్టి ఇప్పుడైతే కలెక్షన్ లేదు, నార్మల్గా టీషర్ట్స్ 3 షార్ట్స్ 2 అట్లా తీసుకొని వచ్చేసా. బై ఇంకా మళ్ళీ వేరే డీమార్ట్ అన్న ట్రై చేద్దామనేసి. అండ్ ఇక్కడైతే నేను లేడీస్ వేర్కి అయితే వెళ్ళిపోయాను, చూస్తున్నాను ఏదైనా టాప్ నచ్చితే తీసుకుందాం అనేసి. అంతా బాగా అనిపించలేదు, అండ్ సైజెస్ కూడా లేవు, అన్నీ చిన్న సైజెసే ఉన్నాయన్నమాట. అంతే, ఎక్కువ కలెక్షన్స్ అనేవి ఏం లేవు ఉమెన్స్కి అక్కడ డీమార్ట్లో. అండ్ నార్మల్ ఖాళీగా ఉంది, మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము, దట్టు ఇది వీకెండ్ కాదు కాబట్టి అంత రష్ ఏం లేదనిపించింది బట్టలకి. పండుగలు కూడా అయిపోయినాయి. 149కే టీషర్ట్స్ అని ఉన్నాయి, కానీ చూసాను అంత బాగా అనిపించలేదు. క్వాలిటీ బాగుంటాయి కానీ నాకు కలర్స్ అవి నచ్చలేదన్నమాట అనేసి చూసేసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాత్రం వింటర్ కలెక్షన్ ఉంది ఇక్కడ మొత్తం స్టార్టింగ్లోనే, అవన్నీ చూశాను. ఇక్కడైతే ఈ యెల్లో డ్రెస్ చాలా క్యూట్గా ఉంది కదా, సూపర్గా ఉంది. కాకపోతే ఈ వింటర్లో కొన్నా కూడా వేస్టే అనేసి మేము తీసుకోలేదు. ఇక్కడ వింటర్ కలెక్షన్ ఈ స్వెటర్ అయితే చాలా చాలా బాగుంది, కానీ అవి ఇప్పుడు మనకు అవసరం లేదు కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి నేను తీసుకోలేదు. ఇదేమో మొత్తం కిడ్స్ వేర్ అన్నమాట, చాలా బాగున్నాయి. కాకపోతే ఎక్కువ కలెక్షన్ లేదు, ప్రైస్ మాత్రం మంచిగా ఉంటుంది, తక్కువనే, కానీ కలెక్షన్ ఎక్కువ లేదు. ఇక్కడైతే బిల్లింగ్ లాస్ట్లో మేము బిల్లింగ్ చేపించేసుకుంటున్నాము ఇంటికి వెళ్ళడానికి. ఇంతే మా షాపింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్.